చాలా సంతోషం ప్రస్తుతం శ్రవణ మాధ్యమాల్లో అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చాయి ఒక్కొక్క ఛానల్ తనదైనటువంటి పద్ధతుల్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిలా నడుస్తూ అనేకమైనటువంటి సమస్యలను అడ్రస్ చేసేటటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని టీవీ ఫార్టీ పేరిట మరొక కొత్త ఛానల్ రావడం అనేటువంటిది ఇది శుభారంభంగానే మనం భావించాలి ఎందుకంటే జనం మా బలం అనేటువంటి ఒక సంకేతాన్ని పెట్టుకొని ఒక సందేశాత్మకంగా జనాన్ని బలంగా ఏ విధంగానైతే ఈ కొత్త ఛానల్ తన ట్యాగ్ లైన్గా పెట్టుకుందో ఆ జనం కోసం మేము పనిచేస్తాం జనం మా వెంబడి ఉంటారు అనేటువంటి ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం అనేది నిజంగా కూడా గొప్ప పరిణామం సమాజంలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆ ఉత్పన్నమైన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వారిదిలా పనిచేయాలి అందుకోసమే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఇది ఒక నాలుగో పిల్లర్గా చెప్పడం జరిగింది ఈ నాలుగో పిల్లర్ యొక్క కర్తవ్యం ప్రజలతో ముడిపడి ఉంటుంది ప్రజల సమస్యలను అడ్రస్ చేయడంలో ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది టీవీ ఫార్టీ ఫైవ్ కొత్తగా రానున్నది ఖచ్చితంగా మనం ఆదరిద్దాం నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడాలని మనం భావిద్దాం జనమే బలమన్న టీవీ ఫార్టీ ఫైవ్ జనానికి బలంగా తయారయ్యేటటువంటి ఒక పద పదనిర్దేశంతో దిశానిర్దేశంతో ఒక మార్గదర్శకత్వమైనటువంటి ఒరవడితో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో తనదైనటువంటి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కొత్తగా రాబోతున్నటువంటి టీవీ ఫార్టీ ఫైవ్కి శుభాభినందనలు తెలియజేస్తూ నేను స్వాగతం పలుకుతున్నాను ఇవాళ ఆధునిక సమాజంలో సమాచారం అనేది ఒక పెద్ద అస్త్రంగా మారింది ముఖ్యంగా సామాన్య ప్రజలకి సరైన సమాచారం గనక అందితే అది ఒక గొప్ప చైతన్యానికి దారితీస్తుంది ఇవాళ మీడియా చాలా విస్తృతమైంది కానీ సత్యం గురించి మాత్రం ప్రజలు వెతుక్కోవాల్సి వస్తుంది అన్వేషించాల్సి వస్తుంది సత్యం పునాదుల మీద సమాచారాన్ని అందించేటువంటి నిజాయితీ కలిగినటువంటి ప్రసార మాధ్యమాల అవసరం ఉంది ఆ పరితాపం ఉంది జనంలో దాని గురించిన ఒక ఆర్తి ఉంది జనంలో నిజమైన సమాచారం కావాలి ఇంటర్ప్రిటేషన్స్తో కూడిన లేదా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ పక్షం వహించి కాకుండా ప్రజల పక్షం వహించి సత్యానికి కట్టుబడి సమాచారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఇవాళ చాలా ఉంది ఈ సందర్భంలో ఈ కొత్త సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరం నుంచి టీవీ ఫార్టీ ఫైవ్ అనే ఒక ఛానల్ ప్రారంభించబోతున్నందుకు వారికి నేను అభినందన తెలియజేస్తాను ఈ టీవీ ఫార్టీ సత్యానికి పర్యాయపదంగా నిలబడాలని సత్యం ద్వారా ప్రజల్ని శక్తివంతులు చేయాలని సమాచారం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని సామాన్యుడి స్వరమై నిలబడాలని కోరుకుంటున్నాను